హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన నేను మీ స్నేహ ఈరోజు నేను ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ ఐటెంని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి వీటికి టైం కూడా ఎక్కువ అవసరం లేదండి అప్పటికప్పుడే మనం ఐదు నుంచి పది నిమిషాల లోపల మనం ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఖచ్చితంగా నచ్చుతాయి ఇవి ఇంట్లో ఎటువంటి పిండులు లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం వీటిని చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి ఇవి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు పెరుగును కూడా తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోయినా మీకు ఇష్టం లేకపోయినా వాటర్ అయినా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు కానీ పెరుగును యాడ్ చేసుకోవటం వల్ల మనకి సాఫ్ట్నెస్ వస్తుంది అందుకే పెరుగు యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి నేను ఇక్కడ కొత్తిమీర వేయలేదు మీరు కావాలనుకుంటే మీకు అవైలబుల్ ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోండి పసుపు అన్నది ఇక్కడ మనకి మంచి కలర్ కోసం వేస్తున్నాను వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూను కారం వేస్తున్నాను ఇక్కడ మీరు కారం చూసి వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ ఎర్ర కారం వేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ పిండి మనకి అసలు నానే అవసరమే లేదండి అప్పటికప్పుడే మనం దీన్ని కలిపేసుకొని ఇన్స్టెంట్గా మనం వీటిని వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ టైమ్స్లో మనము బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలా మీరు ఐదు నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి ఇలా పిండినంతా కూడా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మనకి దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా దీన్ని కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు చిటికెళ్ళు షోడా ఉప్పుని వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకున్న షోడా ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇక్కడ మనకి పిండి అన్నది మరీ గట్టిగా అలాగే లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చిన్నది ఇలా మూకుడు తీసుకొని దీంట్లోకి ఆయిల్ కొంచెం వేసి ఇలా దీన్ని దీంట్లో వేసుకుంటున్నాను ఇక్కడ షేప్ అన్నది మనకి కరెక్ట్గా రౌండ్ వస్తుందని చెప్పేసి నేను ఇలా చిన్న దాంట్లో వేసుకుంటున్నాను మీరు ఇలా చిన్నవి వేసుకోవటం ఇష్టం లేకపోతే మామూలుగా దోస పెనం మీద మీరు కొంచెం పెద్ద సైజు అయినా కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దీన్ని చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసేయండి ఒక నిమిషం పాటు ఒక వైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి మనకి ఇది లోపలంతా చాలా సాఫ్ట్గా చాలా లేయర్గా ఇది పొంగుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోజు ఒకేలా కాకుండా ఇలా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకుంటుంటుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మనకి టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది అలాగే దీంట్లో వేసే ప్రతి వస్తువు కూడా మనకి ఎప్పుడు రోజు ఇంట్లో ఉండేదే అవసరం అవుతుంది కాబట్టి చాలా ఈజీగా మనం దీన్ని చేసేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా మీ ఇంట్లో రేపు దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్